పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని కరీంనగర్ జిల్లా జమికుంట పట్టణంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా పార్టీ సభ్యులు మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ జమికుంట పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం నాయకులు ఆటో ర్యాలీకి లాగుతూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా పార్టీ సభ్యులు హాజరై మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తగ్గితే మన దేశంలో రోజురోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్నారు. దేశ ప్రజలను కరోనా వైరస్ వణికిస్తూ ఉంటే ఒకే నెలలో 19 సార్లు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిందని వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు శీలం అశోక్, చెల్పూరి రాములు, సదానందం, కొప్పుల ఈశ్వర్, హరీష్ వర్మ, కుమార్ మొండయ్య, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వరుసగా ఈ రోజుతో 19 రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూనే ఉంది. దేశ రికార్డును బద్దలు కొట్టే విధంగా ఎప్పుడూ లేనంతగా ఒకవైపు కరోనా సమయంలో అల్లాడుతున్న ప్రజానీకాన్ని పట్టించుకోకుండా కరోనా కట్టడి చేయకముందే మధ్యతరగతి ప్రజానీకంపై, పేద ప్రజానీకంపై, ముఖ్యంగా రైతాంగంపై, వ్యవసాయదారులపై పూర్తిగా నడ్డి విరిచేటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. అందులో భాగంగానే పెట్రోల్ డీజిల్ ధరను మూడు పెన్నెలు లేని విధంగా, చరిత్రలో చూడని విధంగా 90 రూపాయలకు చేయడం జరిగింది. ఈ 10 రోజుల లోపే, ఈ 19 రోజుల లోపే 10 రూపాయలు పెంచడం జరిగింది. ఈ 10 రూపాయలు ఎప్పుడు కూడా పెరగలేదు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో కూడా ఎప్పుడు అరకొరగా 10 పైసలు 20 పైసలు పెంచేది, కానీ పూర్తిగా ఇది 19 రోజులుగా మొత్తం ప్రజలపై నడ్డి విరిచే విధంగా పెంచుతున్నటువంటి పరిస్థితి. పక్కనటువంటి పాకిస్తాన్, నేపాల్లో 40 రూపాయల లీటర్ పెట్రోల్ దొరికితే మన దేశంలో 90 రూపాయలకు పెట్రోల్ దొరికే పరిస్థితి. ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాలకు అవసరమైనటువంటి, వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి డీజిల్ ను ఇలా పెట్రోల్ రేటు కన్నా ఎక్కువ పెంచడంలో మరి రైతాంగంపై బీజేపీకి ఉన్న ప్రేమ మన కళ్ళకట్టడం కనిపిస్తోంది. దేశభక్తి ముసుగులో ప్రజలను దోపిడీ చేసేటువంటి పార్టీగా, జూటా పార్టీగా ఇలా బీజేపీ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం గా మేము గర్విస్తున్నాం. సిపిఎం పార్టీగా అఖిల భారత పిలుపు మేరకు ఈ రోజు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ఈ రోజు జరుపుకుంటూ చేయడం జరిగింది.